సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి పక్షి. ఒకరోజు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నారు. టీవీలో రకరకాల పక్షులు జంతువులు వస్తూ ఉన్నాయి. అవి చూసిన చంద్రకాంతం, అత్తమ్మా మీకు పక్షులంటే ఇష్టమా? పక్షులని ఇష్టపడని వాళ్ళుంటారానే. ఏమో గానత్తమ్మా, నాకైతే పక్షులంటే మస్తిష్టం. చిన్నప్పటి సంది ఒక పక్షిని పెంచుకోవాలని మస్తు అనుకునేదాన్ని. కాని గా కోరిక అస్సలు తీరలేదు. ఎప్పుడు తీరుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా బయట ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఆ ఉరుముల శబ్దం విని సూర్యకాంతం, అయ్యో వర్షం పడేటట్టుందే, దండం మీద బట్టలారేసున్నాయి, పొయ్యి జల్దిగా పట్టుకోనరాపో. హా అవునత్తమ్మా, ఇప్పుడే పోయి పట్టుకొస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి గబగబా బట్టలారేసిన చోటికి వెళ్ళింది. బట్టలు తీస్తూ ఉండగా ఇంటి వెనక ఉన్న ఒక చెట్టు మీద ఒక పక్షి గూడు కనిపించింది. అది చూసిన చంద్రకాంతం, అవ్వా ఎంత మంచిగుంది గీ గూడు, ఒక్కటే పక్షి ఉన్నట్టుంది ఇంలా అని అనుకుంటూ ఉండగానే వర్షం ఎక్కువ అవటంతో చంద్రకాంతం బట్టలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. వర్షం ఇంకా ఇంకా పెద్దగా పెరుగుతూ ఉంది. గాలి వాన ఉరుములతో చాలా పెద్ద వర్షం పడుతూ ఉంది. అది చూసిన చంద్రకాంతం, ఏందత్తమ్మా ఈ వాన అస్సలు తగ్గేలా లేదు, అదేదో ఆకాశానికి తూట్లు పడ్డట్లుగా ధారలాగా పడుతూనే ఉంది. వానాకాలంలో వర్షం పడక ఎండలు కొడతాయానే. నువ్వు నీ భిత్తి ప్రశ్నలు, అయినా వర్షం మంచిదే కదనే. వర్షాలు పడితేనే పంటలు పండుతాయి, చెరువులు నిండుతాయి, చేపలు పెరుగుతాయి, గిట్లా అన్నీ వర్షం మీదే ఆధారపడి ఉన్నాయి. కావచ్చు కనత్తమ్మా, మరీ గిట్ల జనాలని భయపెట్టేంత వర్షం పడకపోతే బాగుండు అని అనుకుంటూ ఉండగా ఇందాక చంద్రకాంతం చూసిన పక్షి గూడు కట్టుకున్న చెట్టు విరిగి నేల మీద పడింది. ఆ చెట్టు విరిగిన శబ్దానికి ఇద్దరు అత్తాకోడళ్ళు ఉలిక్కిపడి వచ్చి చూశారు. చెట్టు కొమ్మల దగ్గర పక్షి నీళ్లల్లో కొట్టుకుంటూ ఉంది. అది చూసి, అయ్యో పాపమత్తమ్మా, ఆ పక్షి నీళ్లల్లో పడి చచ్చిపోయేలా ఉంది. అవునే, దాన్ని ఇంట్లోకి తీసుకొని రాపో అని అంది. చంద్రకాంతం వర్షంలో గొడిగేసుకుని వెళ్ళి ఆ పక్షిని తెచ్చి ఇంట్లో ఉన్న ఒక గూడులో పెట్టింది. నీకింకా భయం ఏం లేదు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నాకు చిన్నప్పటి సంది పక్షులను పెంచుకోవాలన్న సరదా కూడా ఈ రోజు నుంచి తీరిపోతుంది అని అనుకుంటూ ఆనందపడుతూ ఉంది. అలా చంద్రకాంతం ఆ పక్షికి గింజలు వేస్తూ నీళ్లు పెడుతూ ఉండేది. ఆ పక్షి దగ్గర కూర్చొని ఒక సన్నని చీపురు పుల్ల చేతిలో పట్టుకుని, నీకు మాట్లొచ్చా, ఓయ్ నిన్నే అని అనుకుంటూ ఆ పక్షిని చీపురు పుల్లతో పొడుస్తూ ఉండేది. అలా పొడుస్తూ, మాట్లాడవే, అవును నీ పేరేంది, నిన్ను ఎట్లా పిలవాలి అని అనుకుంటూ మళ్ళీ పొడుస్తూ ఉంది. దాని రెక్కలు పట్టుకొని పిసుకుతూ ఈకలు లాగుతూ నవ్వుకుంటూ ఉంది. గిట్ల రోజు గీ పక్షితో సరదాగా ఆడుకుంటే మస్తుంటది అని అనుకుంటూ ఆ పక్షిని హింసిస్తూ ఉంది. అలా ఒకరోజు ఆ పక్షికి గింజలు వేసి చేతిలో ఒక పుల్ల పట్టుకుని ఆ గింజలు తిననివ్వకుండా ఆ పక్షిని పొడుస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే ఏం చేస్తానో, పిచ్చిగిట్ల లేసిందా, గా పక్షిని పట్టుకొని పొడుస్తానవేంది, గట్ల నోరు లేని పక్షిని హింసించడం పాపం గదే. అయ్యో నేను ఆ పక్షిని హింసించట్లేదత్తమ్మా, ఆ పక్షిని ఆడిస్తున్నాను, చూడండి ఆ పక్షి కూడా ఎట్లా ఎగురుతుందో అని మళ్ళీ పొడిచింది. అది చూసిన సూర్యకాంతానికి కోపం వచ్చి,
ఏ ఆపు, అది ఆనందంతో ఎగరడం లేదే. నువ్వు ఒడుస్తా ఉంటే నొప్పికి తట్టుకోలేక ఎగురుతాంది. అదేం కాదత్తమ్మా, పక్షికి నొప్పేంటి? పక్షికి నొప్పేంటే ఏందే అంటే పక్షికి నొప్పి రాదానే. పక్షులు కూడా జీవులేనే, అవిటికి కూడా ఆకలి, దప్పిక, నొప్పి, బాధ అన్నీ ఉంటాయి. చూస్తూ ఉంటే ఆ పక్షి గర్భవతి పక్షిలా ఉందే. దాన్ని నువ్వు హింసించకు, పాపం తగులుద్ది. అయినా కూడా చంద్రకాంతం వినలేదు, నమ్మలేదు. దాంతో సూర్యకాంతం మనసులో ఇలా అనుకుంటుంది, గిది ఇట్లా చెప్తే ఇనట్లే గాని దానికి నోరొస్తే నువ్వు పెట్టే బాధలకి దాని రియాక్షన్ ఏంటో నీకు తెలిసేలా చేస్తానాగు అని అనుకుని చంద్రకాంతం చూడనప్పుడు ఆ పక్షి దగ్గరికి వచ్చి అది తాగే నీళ్లల్లో ఏదో కలిపి తాగిస్తుంది. తెల్లారి లేవగాని చంద్రకాంతం పక్షి దగ్గరికి వస్తూ ఉంది. చంద్రకాంతం రావడం చూసిన పక్షి, అమ్మో, దీనికి అప్పుడే తెల్లారినట్టుంది, మొదనిష్టపు మొహంది, లేవగానే నా దగ్గరకొస్తుంది, ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ ఉంది. ఆ మాటలు చంద్రకాంతానికి వినపడ్డాయి. ఒక్క క్షణం ఆగి అటూ ఇటూ చూసి, ఎవరు మాట్లాడిండ్రో, ఇక్కడ ఎవ్వరు లేరు కదా, ఏమోలే ఇప్పుడేగా నిద్ర లేచింది, నిద్ర మబ్బు ఇంకా పోయినట్టు లేదు అని అనుకుంటూ పక్షి దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్. 10 నిమిషాలకొకసారి పుల్లతో పొడుస్తే గుడ్ మార్నింగ్ చెప్తే అది గుడ్ మార్నింగ్ ఎట్లా అవుద్ది, చెత్త ముఖం దానా? చంద్రకాంతం మళ్లీ షాక్ అయ్యి చుట్టూ చూస్తూ ఉంది. ఏందిది, కొంపదీసి దయ్యమేమన్నా వచ్చిందా ఏంది? ఛీ, మాత్తుండగా గదెట్లొస్తదిలే, రాత్రి వచ్చిన పీడకల ప్రభావం అనుకుంటా అని అనుకుంటూ పక్కనే పుల్ల తీసుకుని పక్షిని మళ్లీ పొడిచి, కమాన్ డాన్స్ డాన్స్, డొక్కలో పొడిచి డాన్స్ అంటావేంటే దరిద్ర గొట్టుదానా, నిన్ను పొడిస్తే తెలుస్తుంది నొప్పేంటో అని అంది. ఆ మాటలు విని చంద్రకాంత మళ్లీ షాక్ అయింది. ఈసారి చుట్టూ చూడకుండా పక్షినే పరిశీలిస్తూ చూస్తూ ఉంది. అది చూసి పక్షి, ఏం చూస్తావి అన్నది నేనే, కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్నే పొడుస్తావానే, నీకు దమ్ముంటే ఈ గూట్లో నుంచి నన్ను బయటకి తీయవే, నీ కన్ను గుడ్లు పొడిచి పడేస్తా, ఏమనుకుంటున్నావో అని అంది. ఆ పక్షి మాటలు విని చంద్రకాంతం షాక్ అయింది. అంటే ఇంతసేపు నన్ను తిట్టింది నువ్వేనా? మరి ఎవరనుకున్నావే? ఓయ్, ఇంకోసారి తిట్టావంటే నిన్ను కోసి ఉప్పు కారం పెట్టి నిప్పుల మీద పడేస్తా. నన్ను కాల్చడం కాది, ఒక్కసారి ఒక్కసారి ఇందులో నుంచి బయటకొదులు, నీ కన్నుగొడ్లు పొడిచేస్తా అని ఆ పక్షి చంద్రకాంతం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నిసార్లు పొడిచావు, నాకు నొప్పేయదా, మాటలు రాకపోయినంత మాత్రాన మేమంటే అంత చిన్న చూపా, నిన్నేమన్నాను నేను, నన్నెందుకు అంత హింసించినా, నీ సరదా కోసం నన్ను బాధ పెడతావా? అప్పటి వరకు కోపంగా ఉన్న చంద్రకాంతం ఆ పక్షి మాటలకు మనసు మార్చుకుంది. నిజమే కదా, దాన్ని పొడుస్తూ నేను ఆనందపడ్డానే కాని దాని బాధని గుర్తించలేదు అని తాను చేసిన తప్పును తెలుసుకుని తన తప్పుకి పక్షిని క్షమాపణ కోరుతూ ఉంది. నిజమే, నిన్ను చాలా బాధ పెట్టినా, నన్ను క్షమించవా, ఇంకెప్పుడు నిన్ను అట్లా బాధ పెట్టను, సరేనా, మనిద్దరం ఇక నుంచి ఫ్రెండ్స్ లా ఉందాం. ఓ అట్లాగే ఉందాం, అయితే నిన్నిందులో నుంచి బయటకు తీస్తాను, నువ్వెక్కడంటే అక్కడికి ఎగిరి మళ్ళీ ఇక్కడికే రావాలి అని చెప్పి ఆ పక్షిని అందులో నుంచి తీసింది. పక్షి ఆనందంగా ఇల్లంతా ఎగురుతూ, ఎగిరి తుమికితే మింగి కదిలెను పదముళ్ళు రెండు పక్షులాయెను అలే 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 అని డాన్స్ చేస్తూ, చాలా థాంక్స్ చందు
అని చెప్పింది. ఆ రోజు నుంచి పక్షి చంద్రకాంత మంచి స్నేహితులుగా అదే ఇంట్లో ఉంటున్నారు.